గుడ్ మార్నింగ్ సార్ నా పేరు ఎస్ఐ అసిరయ్య అవుదాల అసిరయ్య దంగేరు నుంచి ఈ ఊరికి కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యొచ్చాను కొత్తగా ఏదైనా ఊరి పులిమేరల్లో అడుగెట్టి ఎత్తగానే ఏ పోలేరమ్మకో పోతురాజుకో దండం పెట్టుకోకపోతే ఎంత కీడు జరుగుద్దో అలాగే తమలాంటి పెద్దోళ్ళకు దండం పెట్టుకోకపోతే అంత కీడు జరుగుద్దని వచ్చాను ఒట్టే నేడు సార్ చాలా సంతోషం అయ్యా నీలాంటి ఇన్స్పెక్టర్ నా చేతిలో ఉంటే ఎవరినమ్మా అటు తిట్టుకుంటూ వస్తున్నావో నమస్కారం మేడమ్ గారు చూడగానే సుర్రు సుర్రు అనిపిస్తున్నారంటే మీరే రాధగారు అయి ఉండాలని నాకు అండర్స్టాండింగ్ అయిపోనాది ఎస్ఐ అసిరయ్య మీ ఫాదర్ సేఫ్టీయే నా ఊపిరి మీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పండి నేను చేసేస్తాను నేను కోపంతో వాడి హార్మోని పగలగొట్టానని వాడు నా కారద్దాలని పగలగొట్టి నీ దిక్కున చోట చెప్పుకోమన్నాడు మా ఎస్పీ దొరగారు కూడా నన్ను ముద్దుగా అలాగే పిలిచేవారు అందుకే పొరపడైపోయింది ఆ గోపీ గారు ఎంత గుండెలు తీసిన బంటు కాకపోతే నా కూతురు అవమానించి దాని కారు బద్దలు కొడతాడా అన్ని దెబ్బకి దెబ్బ నేను తిత్తగా ఐఎమ్ హియర్ వై పియర్ ఏం చేస్తారట గొట్ట సప్పుడు కాకుండా గుండా యాక్ట్ కింద వాడు అరెస్ట్ చేసేయగలను ఇంట్రాగేషన్ పేరుతో వాడి మొక్కల సిప్పులు తీసి మీకు ప్రెసెంటేషన్ ఇచ్చేయగలం దట్స్ ఆల్ అంతే అదేదో వెంటనే చేసేయి నన్ను అవమానించిన అహంభావిని పోలీసుల సహాయంతో అరెస్ట్ చేస్తే అది నా ప్రెస్టేజ్ కి భంగం అయితే నలుగురు రౌడీల్ని బెత్తాయించి ఆడి కాళ్ళు చేతులు తీంచేస్తా దానికి రౌడీలు ఎందుకు ఆరడుగుల ఆజానుభావుణ్ణి ఈ తెలుగుదేశానికి అంతగాని నేనుండగా నాకు బత్తాయించండి వాణ్ణి పోలీసుల సహాయంతో దెబ్బతీయడం నాకు ఇష్టం లేదని చెప్పారుగా నేను పోలీసు గుడ్డలేసుకుంటే పోలీసు వాణ్ణి గుడ్డలిప్పేసినానంటే పూకిరోణ్ణి ఒక్క లుక్ చేశానంటే లుక్ అయిపోతాడు ఆ డుక్కనాయా